మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మా ఛానల్లో వస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను చాలామంది చూస్తున్నారు అది వీడియోస్ ద్వారా కానీ షార్ట్స్ ద్వారా కానీ చూస్తున్నారు చూడడం వల్ల మా ఛానల్కి జస్ట్ చూస్తున్నారనిపిస్తున్నా కానీ మీరు సబ్స్క్రైబ్ చేసి ఇంకొకరికి షేర్ చేశారంటే మీరు పొందినటువంటి ఆనందాన్ని ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రేక్షక మిత్రులందరూ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ఇంకా కొంచెం అభివృద్ధి చేయడానికి అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటున్నాను సద్గురు జ్యోతిషాలయం ఈ నెల జూలై నెల రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ద్వాదశ రాశులకన్నిటికీ ఎలా ఉండబోతున్నాయి అనేది అంతా కూడాను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు నాకు ఎలా ఉంది ఈ నెల నాకు ఎలా ఉంటుంది నేను వ్యాపారంలో బాగుంటానా ఉద్యోగంలో బాగుంటానా లేదా ఆర్థికంగా బాగుంటానా లేదా నా ఆరోగ్యం బాగుంటుందా నా దాంపత్య జీవితం ఎలా ఉంటుంది నాకు ఉద్యోగాలు వస్తాయా ఇవన్నీ ఆలోచనలు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట ఇవన్నిటి కూడా మేము క్షుణ్ణంగా ప్రతి ఒక్కరిని ఆ యొక్క గ్రహాల కదలికలు ఈ నెల ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి యొక్క దీన్ని అంతా కూడా చేసుకొని వారి యొక్క ఆధారాలతో ఎంతోమందితో విశ్లేషించి ఎన్నో దీని మీద అధ్యయనం చేసి ఈ యొక్క సైన్స్ అనమాట ఇది ఒక లెక్క దీన్ని లెక్క వేసి కౌంట్ చేసి ఎలా చేయాలి ఏ రాశికి ఎలా ఉంటుంది ఏ విధమైనటువంటి రెమెడీ చేస్తే బాగుంటుంది క్షుణ్ణంగా ద్వాదశ రాశులకి అన్నిటినీ కూడా మనము వ్యక్తుల యొక్క నక్షత్రాన్ని బట్టి పుట్టుక ఆధారాన్ని బట్టి జన్మించినటువంటి అన్ని రకాలుగా దాన్ని లెక్క వేసి ప్రిడిక్ట్ చేస్తున్నాం అనమాట దీని వెనక మా టీం మీకు చూపిస్తున్నారు చూస్తున్నారు టెక్నికల్ టీం కూడా చాలా కష్టపడతారు ఎడిటింగ్ కానీ షూటింగ్ కానీ ప్రచారం కానీ రిసీవ్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ మీకోసమే మేము చేస్తున్నాము మమ్మల్ని ఇప్పటివరకు ఆదరిస్తున్నారు ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తే ఇంకా బాగుంటుందని మా యొక్క కోరిక పై పై చెప్పే విషయాలు కాదండి లోతైన అధ్యయనంతో రాశి ఫలితాలన్నీ కూడా రూపొందించాం నక్షత్ర గ్రహణం సూర్యగ్రహణం అన్నిటిని కూడా రాశిలో చంద్రుని ప్రభావం ఎలా ఉంటుంది శని ప్రభావం ఎలా ఉంటుందని చూసి 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 చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్ శాస్త్రం మీ జీవితం కాదు మీ జీవితం మీ చేతిలోనే ఉంటుంది మనకు ఒకవేళ మనం ఒక దారిలో వెళ్తూ ఉండగా ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది అని మనం చెప్పామంటే తెలిసిందంటే జాగ్రత్తగా స్పీడ్ బ్రేకర్ వెళ్తాం లేదా ఎగిరి దూకి వెళ్తాం కదా అలాగే పడుతున్న వర్షానికి ఒక గొడుగులాగే ముఖము ఇక్కడ అంతా తడవకుండా ప్రొడక్ట్ చేయగలరు కానీ అస్ట్రాలజర్ వర్షం నుంచి కాపాడడం అనేది ఎవరి వల్ల కాదు గొడుగు పట్టగలం అదే జ్యోతిష్యం అండి ఈ నెల ఈ సద్గురు జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి వెంకటేశ్వర అని ప్రిడిక్ట్ చేస్తున్నాను మీరు చూస్తున్నారని అంటున్నారు ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అని చూస్తే ఈ మాసంలో గ్రహస్థితి ఎలా అంటే మేషరాశిలో జీవకారుడు గురుడు కాలానికి కారకుడైన రాహు కలిసి ఉన్నారనమాట మిథునంలో రవి బుధులు కలిసి ఉన్నారు బుధుడు ఎనిమిదిన కర్కాటకంలో మారుతున్నారు కర్కాటక రాశిలో ఉన్న శుక్రుడు ఉండి ఏడవ తేదీ సింహంలోకి మారుతున్నారు సింహరాశిలో కుజుడు ఉన్నారు మిథునంలో ఉన్న పదిహేనవ తారీఖు వరకు కర్కాటకంలోకి మారుతున్నారు అనమాట ఆయన తులారాశిలో కేతు ఉన్నారు కుంభరాశిలో వక్రీకరించి శని సంచారం చేస్తున్నారు చంద్రుడు ఈ నెల మొత్తం కూడా అన్ని రాశుల్లో తిరిగి ఉన్నారన్నమాట కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ద్వాదశ రాశులకి పన్నెండు రాశులకి మీ మీ రాశికి ఏ గ్రహాలకి ఎలా ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు చూడబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే మిశ్రమంగా ఉందని చెప్తున్నారండి అటు గొప్పగా లేదు ఇటు తక్కువ లేదు అని చెప్పొచ్చు ఈ మాసంలో ప్రధాన గ్రహమైనటువంటి శని మంచి స్థితిలో లేడు కొన్ని ఎదురు దెబ్బలకి దారి తీసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి బృహస్పతి మీకు ఆర్థిక పరంగా మంచి లాభాలు ఇస్తున్నాడు శని బాగలేకపోతే గురు బాగున్నాడని కూడా చెప్పొచ్చు ఏదైనా కొత్త వెంచర్లు ప్రారంభించే అవకాశాలు కనబడుతున్నాయి రియల్ ఎస్టేట్ వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి ఇది చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు కొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది ఏదైనా నూతన వ్యాపారం లేదా ఇన్వెస్ట్మెంట్ ఏదైనా రిటర్న్ సోర్స్ కలిగినటువంటి దానికోసం మీ పేరిట పెట్టుబడి పెడితే అది పదింతలు అవుతుంది అవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది భూ విక్రయం ద్వారా బాగా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ కలిసి వస్తుంది వ్యాపార పెట్టుబడులు ఆలోచించి పెట్టండి చక్కగా అభివృద్ధికి వస్తుంది ఆర్థిక లావాదేవీలు కాస్త స్ట్రక్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతూ ఉంటుంది జాగ్రత్త కమ్యూనికేషన్ జాగ్రత్త అపరిధాలకి అవకాశం మీరు మాట్లాడే మాటలు ఇతరులను నొప్పించకుండా మనం ఏం మాట్లాడుతున్నాం దానివల్ల ఉపయోగం ఉందా మనం కరెక్ట్గా చెప్తున్నామని చెప్పి ఆలోచించి మాట్లాడండి ఎదుటి వారిని నొప్పించకుండా మాట్లాడండి చాలా చక్కగా ఉంటుంది కమ్యూనికేషన్లోనే వ్యవహారం అంతా ఉంటుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి పొత్తి కడుపుకి సంబంధించినటువంటి మోకాలకు సంబంధించినటువంటి మైగ్రెయిన్కి సంబంధించినటువంటి స్కిన్ అలర్జీకి సంబంధించినటువంటి అవకాశాలు ఉన్నాయి ఒక శస్త్ర చికిత్స కూడా జరిగే అవకాశాలు సింహరాశి వారికి ఉంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం వచ్చింది వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపాలి ఫోన్స్ మాట్లాడుకుంటూ వాహనం నడపకండి విలువైన వస్తువులు మిస్ప్లేస్ ఆర్ మిస్ అయ్యే అవకాశాలు మాస ద్వితీయంలో ఉంటుంది కాబట్టి జాగ్రత్త కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే ఇబ్బంది వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి విద్యార్థులకి కాస్త ఊరటను కూడా చెప్పచ్చు పోటీ పరీక్షల్లో బాగా ఉంటుంది విదేశాలకు పంపే అవకాశం విద్యార్థులకి అవకాశం చాలా బాగుంది సప్తమ శని వక్రించడం వల్ల కాస్త వివాదాలకి దూరంగా ఉండండి వివాదం ఒక కొట్లాట లాగా అనిపించింది అనుకోండి సైలెంట్ అయిపోండి ఉద్యోగులకి కాస్త ఊరటని చెప్పచ్చు పెద్ద ఇబ్బంది ఏం లేదు సాఫీగా జరిగిపోతుందని కూడా చెప్పొచ్చు సిబ్లింగ్స్ ద్వారా అన్నదమ్ముల అక్కజల్లెల ద్వారా కాస్త ఇబ్బంది కలిగించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి జాగ్రత్త సంతకాలు షూరిటీ సంతకాలంతా కూడా ఎవరికి కూడా పెట్టకండి విహారయాత్రలు లేదా ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలో వెళ్తారు వెళ్ళేటప్పుడు మీ యొక్క విలువైనటువంటి వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోండి శాస్త్రవేత్తలకి పరిశోధకులకి ఇది ఒక మంచి అవకాశం కూడా చెప్పచ్చు స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్ షేర్స్లో అస్సలు పెట్టుబడి పెట్టకండి నష్టపోయే అవకాశాలు బాగా కనబడుతున్నాయి రైతులకి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు రాజకీయ నాయకులకి కాస్త థర్టీ సెవెంటీగా ఉంది కాబట్టి కాస్త మిశ్రమంగానే ఉండే మిశ్రమైంది అతి మిశ్రమం తక్కువ లాభం ఎక్కువ కొంచెం ఇబ్బందిగా వచ్చేది కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మెడికల్ రంగం వారికి కాస్త కలిసి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయండి ఇందులో ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా ప్రెస్ అండ్ టీవీ వాళ్ళకి ఇది బాగుంటుంది సినిమా వాళ్ళకి కూడా అవకాశాలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి కళాకారులకి చంద్రాష్టమం ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి పది ఏడు రెండు వేల ఇరవై మూడు ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాలు సాయంత్రం వరకు చంద్రాష్ట్రమం ఉంది చాలా జాగ్రత్తగా ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండే చంద్రాష్టం ఉంటుంది లక్కీ డేస్ అని చెప్తే పద్నాలుగో తారీఖున పదిహేనో తారీఖున బాగా ఉంటుంది ఏదైనా శుభవార్త శ్రవణాన్ని వింటారు ఈ నెల శుక్రవారం మీకు చాలా కలిసి వస్తుంది కార్యసిద్ధి కలిగించే రంగు చంద్రకావి పర్పుల్ ఊద ఈ మూడు రంగులు కూడా మీరు వాడవచ్చు అదృష్ట సంఖ్య ఆరు అనే ఒక సంఖ్యత ఏదైనా చేయండి ఈశాన్య దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కనకదార స్తోత్రాన్ని పఠించండి అమ్మవారి దేవాలయాన్ని దర్శించే అవకాశం ఉంటుంది ఈ నెల అమ్మవారి దర్శనాన్ని చేసుకోండి కులదేవత ప్రార్థన ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి ఈ యొక్క బెల్లం ఉంటుంది చూసారా బెల్లాన్ని దానంగా ఎవరికైనా ఇవ్వండి లేదా పిచ్చుకలకు ఎవరికైనా పెట్టండి ప్రతి శుక్రవారం నాడు అవకాశం ఉంటే అమ్మవారి ముంగట మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి అమ్మవారి ప్రార్థన చేసి చేయండి దేవి కడ్గమాల స్తోత్రాన్ని కూడా ప్రార్థన చేయండి క్రమం తప్పకుండా దీపం వెలిగించండి ప్రతి శుక్రవారం పదిన్నర నుండి పన్నెండు గంటల లోపు దీపం వెలిగించండి అన్ని రకాలుగా ఉంటుంది ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో దూపం వేయండి విజయోస్తు